మీ అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎస్జీటీ కొరకు కెమిస్ట్రీ కంటెంట్ సంబంధించినటువంటి వివరాలు మీకు అందించబోతున్నాము. పదార్థములపై వేడిమి చర్య అనే టాపిక్ను మీకు వివరించబోతున్నాను. పదార్థములను వేడి చేయటం వల్ల దానిలో కలిగే మార్పులు ఏంటి, భౌతిక మార్పులు ఏంటి, రసాయనిక మార్పులు ఎలా జరుగుతాయి, ఫిజికల్ కెమికల్ చేంజెస్ జరగటం వల్ల ఏమేమి మార్పులు జరుగుతూ చివరికి ఏ విధంగా ఏర్పడుతున్నవి అనే అంశాల గురించి మనం చూడబోతున్నాము. అయితే ఉష్ణము శక్తి యొక్క రూపం అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అయితే పదార్థములను వేడి చేసినప్పుడు ముఖ్యంగా రెండు రకాల మార్పులను గమనిస్తూ ఉంటాము. ఒకటి, సంఘటనములో మార్పు లేనివి, నో చేంజ్ ఇన్ కెమికల్ కాంపోజిషన్, సంఘటనములో మార్పును పొందేవి, దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ కెమికల్ కాంపోజిషన్ ఆర్ ఫార్ములా. అంటే సంఘటనములో మార్పు లేనివేవి, సంఘటనములో మార్పు వచ్చేవేవి, దీంట్లో భౌతిక చర్య ఏది, రసాయనిక చర్య ఏది, ఫిజికల్ చేంజ్ ఏది, కెమికల్ చేంజ్ ఏది. అయితే వేడిమి వల్ల సంఘటనములో మార్పు చెందని పదార్థములు ఏమేమి ఉన్నాయో కొన్నిటిని మనకు సిలబస్లో ఇచ్చినటువంటి వాటిని మనం స్పెషల్గా గమనిద్దాము. తర్వాత మొదటిగా తీసుకొని చూద్దాము పారాఫిన్ మైనంపై వేడిమి చర్య. ఒక పింగాణి పాత్రలో కొంత పారాఫిన్ మైనాన్ని తీసుకొని దాన్ని వేడి చేస్తే పారాఫిన్ మైనము కరిగి ద్రవంగా మారుతూ ఉంటుంది. ఈ ద్రవమయనాన్ని చల్లబరిచినట్లయితే తిరిగి పారాఫిన్ మయనము లభిస్తూ ఉంటుంది. అంటే సాలిడ్ స్టేట్లో ఘనస్థితి లోపల ఉండబడిన పారాఫిన్ను వేడి చేస్తే ద్రవస్థితి లోపల ఉన్న పారాఫిన్ ఏర్పడింది. ద్రవస్థితి లోపల ఉండబడిన పారాఫిన్ను చల్లారిస్తే ఘనస్థితి లోపల ఉండబడిన పారాఫిన్ ఏర్పడింది. ఇది తాత్కాలికమైన మార్పు మాత్రమే, ఇది ఒక భౌతికమైన మార్పు మాత్రమే. అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగాను, క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారే చర్యలను ద్విగత చర్యలుగా భావించవచ్చు. అయితే ఇక్కడ ద్విగత చర్య అన్నటకు బదులుగా ఇరువైపుల జరగటానికి అవకాశం ఉంటున్నది కాబట్టి దీనిని ఒక పారాఫిన్ మైనమును వేడి చేయటం అనేది ఒక భౌతిక చర్యకు ఒక చక్కటి ఉదాహరణగా మనము తీసుకోవచ్చును. ఈ ప్రయోగంలో మైనం యొక్క భౌతిక స్థితి మాత్రమే మారుతుంది. మైనము మొదట్లో ఘనస్థితిలో ఉంది, వేడి చేసిన తర్వాత మైనము ద్రవస్థితికి వచ్చింది. అదే మైనాన్ని చల్లార్చినట్లయితే మైనము ఘనస్థితికి మళ్ళీ చేరుకుంటుంది. కాబట్టి ఇక్కడ సంఘటనములో మార్పు చెందకుండా ఒక స్థితిలో మాత్రమే మార్పు వచ్చినది కాబట్టి ఇటువంటి మార్పును ఒక భౌతిక మార్పు, ఇటువంటి చర్యను ఒక భౌతిక చర్యగా మనం భావిస్తాము. తర్వాత సిలబస్లో ఉన్నటువంటి అంశాలలో అయోడిన్ ఉత్పతనము చెందటము గుర్తుంచుకోండి. ఉత్పతనము అంటే ఏందో మీరు చాలా సందర్భాల్లో చూస్తారు. ఏదైనా ఒక పదార్థాన్ని కనుక వేడి చేసినట్లయితే ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితికి పొందగలిగినట్లయితే దాన్ని ఉత్పతనము లేదా సబ్లిమేషన్ అంటారు. ఉత్పతనము లేదా సబ్లిమేషన్ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితిలో రసాయనిక ఫార్ములాలో లేదా సంఘటనములో మార్పు అనేది జరగటం లేదు. ఓన్లీ అది తాత్కాలిక మార్పు మాత్రమే. అందువల్ల ప్రతి ఉత్పతన చర్య ఏ పదార్థంలో ఉత్పతనము చెందినా కూడా అది ఒక భౌతికమైన చర్య, అది ఒక తాత్కాలికమైన చర్య, అది ఒక టెంపరరీ రియాక్షన్గానే మనము భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ పదార్థమును వేడి చేసినప్పుడు చూడండి, ఘన రూపంలో నుండి నేరుగా వాయు రూపం లోపలికి మారినట్లయితే దాన్ని ఉత్పతనము లేదా సబ్లిమేషన్ అంటారు. ఉదాహరణకు అయోడిన్, అమ్మోనియం క్లోరైడ్లు సిలబస్లో ఇచ్చాడు. కానీ దానితో పాటుగా ఇంటర్ డిగ్రీలలో క్యాంఫర్, నాఫ్థలిన్ లాంటి వాటిని కూడా హయ్యర్ క్లాసులలో ఇవ్వటం జరిగినది. అవి కూడా మనము ఉత్పతనము చెందే పదార్థాలకు ఉదాహరణ.
ఏ పదార్థము ఉత్పతనము చెందినా కూడా అది ఒక భౌతిక చర్య అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరచిపోవద్దు. ఎందుకంటే అది మాత్రమే ఈ టీఆర్టీ ఎగ్జామినేషన్లో చాలా చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాం, మనము అయోడిన్ పదార్థమును వేడి చేసినప్పుడు ఘన స్థితి నుండి నేరుగా వాయుస్థితిలోనికి మారుతుంది. మీరు హాలోజన్లలో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్లలో ఒకే ఒక మూలకమైనటువంటి అయోడిన్ ఉత్పతనాన్ని చెందగలుగుతుంది. ఈ ఉత్పతనము చెందుట ఒక భౌతిక మార్పు అన్నటువంటి విషయాన్ని మనకు తెలిసిపోయింది. ఇది నేరుగా అయోడిన్ను వేడి చేస్తే వాయుస్థితి లోపలికి మారుస్తుంది, దాన్ని కనుక చల్లారిస్తే మళ్ళీ ఘనస్థితి లోపలికి వస్తుంది. వాయుస్థితిలో లేదా బాష్పస్థితిలో ఉన్నటువంటి అయోడిన్ను చల్లబరిచినట్లయితే నేరుగా మళ్ళీ ఘనస్థితి లోపలికి మారుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, సింపుల్గా ఇది ఉత్పతనము చెందుట అన్నది ఒక చక్కటి భౌతిక చర్యకు మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పుడు పారాఫిన్ మైనమును వేడి చేయుట, తర్వాత అయోడిన్ను వేడి చేయుట లేదా ఉత్పతనము చెందించుట అనేవి రెండు కూడా భౌతిక మార్పులకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. ఈ ప్రయోగంలో అయోడిన్ యొక్క భౌతిక స్థితి మాత్రమే మారుతూ ఉంటుంది. మీరు స్క్రీన్ పైన ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ అంటే క్రియాజనకాలలో అయోడిన్ I2 మీరు గమనించాల్సిన ఫార్ములా I2, దాన్ని కనుక వేడి చేసినట్లయితే అయోడిన్ I2గానే ఉన్నది. మొదట్లో చూడండి, అయోడిన్ మీకు ఉండవలసింది ఏంటంటే ఇక్కడ ఘన స్థితి లోపల ఉండబడినటువంటి అయోడిన్ వేడి చేసినప్పుడు బాష్పస్థితి లోపలికి మారుతుంది. ఆ బాష్పస్థితి లోపల ఉండబడినటువంటి అయోడిన్ను చల్లబరిచినట్లయితే తిరిగి మళ్ళీ ఘనస్థితి లోపల ఉండబడినటువంటి అయోడిన్ అనేది ఏర్పడుతున్నది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక విషయాన్ని గమనించండి, రెండో ఎగ్జాంపుల్ కూడా మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. అదేంటంటే అమ్మోనియం క్లోరైడ్ NH4Cl, అమ్మోనియం క్లోరైడ్లో దానిపైన వేడిమి చర్య కనుక చేసినట్లయితే, ఆ పదార్థాన్ని కనుక వేడి చేసినట్లయితే అమ్మోనియం క్లోరైడ్ కూడా ఉత్పతనము చెందుతూ ఉంటుంది. ఘనస్థితి లోపల ఉండబడిన అమ్మోనియం క్లోరైడ్ను వేడి చేస్తే తెల్లని దట్టమైనటువంటి పొగలుగా మారుతుంది. ఈ తెల్లని దట్టమైనటువంటి పొగలను చల్లబరిచినట్లయితే తిరిగి అమ్మోనియం క్లోరైడ్ అనే ఘనస్థితి లోపలికి మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది ఏంటంటే ఇక్కడ మనము సబ్లిమేషన్ ప్రాసెస్ను గమనిస్తున్నాము అన్నటువంటి విషయము. ఈ ప్రయోగం లోపల అమ్మోనియం క్లోరైడ్ యొక్క భౌతిక స్థితి మాత్రమే మారుతూ ఉంటుంది. అంటే అమ్మోనియం క్లోరైడ్ మొదటగా మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, ఘన స్థితిలో ఉంది. వేడి చేసినట్లయితే తెల్లని దట్టమైన పొగలుగా మారింది. మళ్ళీ చల్లబరిచినట్లయితే అది ఏ విధంగా మారుతుంది అంటే ఘనస్థితి లోపల ఉన్న అమ్మోనియం క్లోరైడ్గా మారుతూ ఉంటుంది. కాబట్టి అమ్మోనియం క్లోరైడ్ను వేడి చేయుట ఒక భౌతిక చర్య, అయోడిన్ను వేడి చేయుట ఒక భౌతిక చర్య, ఏదైనా పదార్థము ఉత్పతనము చెందుట ఒక భౌతిక చర్య మాత్రమే. ఇది రసాయనిక చర్య కాదు. కారణం ఏంటంటే వాటి అణు సంఘటనములో లేదా అణు ఫార్ములాలో లేదా రసాయన సంఘటనము లోపల మార్పు చెందకుండా ఉంటున్నాయి. కాబట్టి వీటిని భౌతిక చర్యలుగా మనము భావించవచ్చును. ఇనుప ముక్కను అయస్కాంతముగా మార్చుట, ఇనుప ముక్కను కనుక అయస్కాంతంతో రుద్దితే అది అయస్కాంత లక్షణాన్ని పొందుతూ ఉంటుంది. ఈ ఇనుప ముక్కను వేడి చేస్తే అది తన అయస్కాంత లక్షణాన్ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు భౌతిక మార్ప, రసాయనిక మార్ప అనేది మీరు వెంటనే మీకు అర్థమైపోతుంది. ఇది ఒక చక్కటి భౌతిక మార్పునకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇనుప ముక్కను అయస్కాంతంతో రుద్దటం వల్ల ఇనుప ముక్క అయస్కాంతీకరణం చెందబడుతుంది. దాన్ని కనుక వేడి చేసేటట్లయితే మొదటి స్థితిని పొందుతుంది. కాబట్టి దీంట్లో రసాయనిక సంఘటనలో మార్పు లేదు. కాబట్టి ఇనుప ముక్కను అయస్కాంతీకరణం చెందించుట అన్నది ఒక చక్కటి భౌతిక మార్పునకు ఉదాహరణగా మనము భావిస్తాము. ఇక నాలుగవ ఉదాహరణ జింక్ ఆక్సైడ్పై వేడిమి చర్య.
జింక్ ఆక్సైడ్ను సాధారణ స్థితి లోపల తెలుపు రంగును కలిగి ఉంటుంది. కారణం మీ అందరికీ తెలుసు, ఒంటరి ఎలక్ట్రాన్లు లేనటువంటి సమ్మేళనము, దీంట్లో డిడి ట్రాన్సిషన్ అనేది జరగదు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. జింక్ ఆక్సైడ్ అనేది తెలుపు రంగును కలిగి ఉంటుంది. జింక్ ఆక్సైడ్ కనుక వేడి చేసినట్లయితే తెలుపు రంగు నుంచి పసుపు రంగు లోపలికి మారుతుంది అండి. ZNO మీరు ఒకసారి ఈక్వేషన్ను గమనిస్తే మీకే అర్థమైపోతుంది. పసుపు రంగు లోపల ఉన్న జింక్ ఆక్సైడ్ను చల్లవరిసినట్లయితే తెలుపు రంగునకు మళ్ళీ మారుతూ ఉంటుంది. ZNO డబుల్ గ్యూస్ ZNO అంటే మొదట్లో తెల్లగా ఉన్నదాన్ని వేడి చేస్తే పసుపు రంగు లోపలికి మారింది, పసుపు రంగు లోపల ఉన్నటువంటి దాన్ని చల్లబరిచినట్లయితే మళ్ళీ తెల్లని జింక్ ఆక్సైడ్గా మారింది. అంటే ఒక రంగులో మాత్రమే మార్పు వచ్చినది, రంగులో మార్పు వచ్చినది కానీ ఫార్ములాలో లేదా సంఘటనలో మార్పు రాలేదు. కాబట్టి ఇది కూడా ఒక మంచి భౌతిక చర్యకు లేదా ఫిజికల్ చేంజ్కు ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. తర్వాత రంగు మార్పు భౌతిక మార్పునకు ఒక ఉదాహరణగా మనము దీన్ని గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా చూడండి, జింక్ ఆక్సైడ్ను వేడి చేస్తే తెలుపు నుండి పసుపుకు మారింది, ఇక లెడ్ ఆక్సైడ్ను వేడి చేస్తే పసుపు రంగు కలిగినటువంటి లెడ్ ఆక్సైడ్ జేగురు రంగు లోపలికి మారుతుంది లేదా బ్రౌన్ కలర్ లోపలికి మారుతూ ఉంటుంది. అదే బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి లెడ్ ఆక్సైడ్ను చల్లబరిస్తే పసుపు రంగు లోపలికి మళ్ళీ మారుతుంది. కాబట్టి ఇక్కడ కూడా పీబీఓ క్రియాజనకాలలో లెడాక్సైడ్ ఉంది, క్రియాజన్యాల్లో లెడాక్సైడ్ పీబీఓగా ఉన్నది, ఫార్ములాలో మార్పు లేదు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఏ ఓన్లీ ఫిజికల్ చేంజ్ బట్ నాట్ కెమికల్ చేంజ్ అన్నటువంటి విషయము మనకు అర్థమైపోతున్నది. తర్వాత భౌతిక మార్పు అంటే ఏందో చూద్దాము. వేడిమి వల్ల పదార్థముల సంఘటనము మారకుండా తాత్కాలికమైన మార్పులు మాత్రమే ఏర్పడితే వాటిని భౌతిక మార్పులు అంటారు. చూడండి, దాంట్లో ఈ వాక్యము చూడగానే మీకు అర్థమైపోతుంది, ఓన్లీ భౌతికంగా మాత్రమే మార్పులు జరుగుతాయి, రసాయనికంగా మార్పులు జరగవు. అటువంటి దాన్ని భౌతిక మార్పు లేదా ఫిజికల్ చేంజ్ అంటున్నాము. భౌతిక మార్పులు ప్రయోగ పరిస్థితులను వెనుకకు తిప్పితే, అంటే రివర్స్ చేస్తే తిరిగి మొదటి పదార్థం ఏర్పడుతుంది. అలా ఏర్పడినట్లయితే దాన్ని భౌతిక మార్పు అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. వేడిమి వల్ల సంఘటనములో మార్పు చెందనటువంటి పదార్థాలు అన్నీ కూడా మనము భౌతిక మార్పుకు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. భౌతిక మార్పులో జరిగే లక్షణాలు ఏంటితో చూద్దాము. ఇందులో భౌతిక మార్పులలో మొదటి మార్పు, పదార్థముల సంఘటనము లోపల మార్పు ఉండదు. గమనించండి, పదార్థముల సంఘటనములో మార్పు ఉండదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది తాత్కాలికమైన మార్పు మాత్రమే, ఇట్స్ ఓన్లీ టెంపరరీ చేంజ్, నో చేంజ్ ఇన్ ఫార్ములా ఆర్ కెమికల్ కాంపోజిషన్. కొత్త పదార్థము అనేది ఈ భౌతిక మార్పులలో కనపడదు, నో న్యూ కాంపౌండ్ ఇన్ ద ఫిజికల్ చేంజ్. తర్వాత ఇంకొక లక్షణాన్ని గమనించుతాము, పదార్థముల యొక్క రంగులో మార్పు కనపడవచ్చు, పదార్థముల యొక్క భౌతిక స్థితి లోపల మార్పు కనపడవచ్చు, అదేవిధంగా పదార్థం యొక్క ఘనపరిమాణం లాంటి భౌతిక ధర్మాలలో మాత్రమే మార్పు జరుగుతూ ఉంటుంటాయి. ఇవన్నీ భౌతిక మార్పుల యొక్క లక్షణాలుగా మనము భావించవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత వేడిమి వల్ల సంఘటనములో మార్పు చెంది పదార్థములు, ఇవన్నీ పాత సిలబస్లో ఓల్డ్ సిలబస్ లోపల ఉండబడినటువంటి అంశాలండి. అంటే పదార్థములపై వేడిమి చర్య అనేది ప్రస్తుతం ఉన్నటువంటి న్యూ సిలబస్ లోపల హై స్కూల్ లెవెల్లో ఉండబడినటువంటి బిలో ఎంత ఉన్పు 8th క్లాస్ లోపల ఈ చాప్టర్ ఉండేది, కానీ ప్రస్తుతం ఉండబడినటువంటి కొత్త చాప్టర్లు వేరుగా ఉన్నాయి. ఎస్ఈటీ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రస్తుతం ఉండబడినటువంటి 6th, 7th, 8th క్లాస్లలో ఇప్పటికే రిలే అయ్యాయి. ఈ 6th, 7th, 8th క్లాసులలో ఉండబడినటువంటి సిలబస్లోని అంశాలను వరుసగా మీకు రిలే చేయటం జరిగినది. కాబట్టి వాటిని ఆ వీడియోలన్నింటినీ గమనించి వాటి ద్వారా సారాంశాన్ని రాబట్టిన తర్వాత నెక్స్ట్ అదే ఎస్ఈటీ వాళ్ళ కోసము ఓల్డ్ సిలబస్ సంబంధించినటువంటి చాప్టర్లను మొత్తం కూడా మళ్ళీ
కంటిన్యూ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ క్లాస్ మీరు వింటున్నటువంటి పదార్థములపై వేడిమిచ్చరి అనేది ఓల్డ్ సిలబస్ లోపల ఉండబడింది. దీన్ని టీఆర్టీ ఎగ్జామినేషన్ వాళ్ళు, టీఎస్పిఎస్సి వాళ్ళు దీన్ని తీసుకోవటం వల్ల ఆ సిలబస్ను, పాత సిలబస్ను కూడా చదువుతున్నాము కాబట్టి దీన్ని కూడా అతి జాగరూకతతో మనము చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు వేడిమి వల్ల రసాయనిక సంఘటనములో మార్పు చెందని పదార్థముల గురించి చూసాము. ఇప్పుడు రసాయనిక మార్పు చెందేవి, ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేస్తే దాని ఫార్ములాలో మార్పు వచ్చే వాటిని గురించి మనము చూడబోతున్నాము. అందులో మీ అందరికీ తెలుసు, గమనించండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. మెగ్నీషియం తీగ ముక్కను గాలిలో మండించినప్పుడు మెరుపు లాంటి కాంతితో మండి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. చూడండి, నేను 8వ క్లాస్ చదివేటప్పుడు రాజేంద్ర కుమార్ సార్ ప్రయోగశాల లోపల మాకు స్పష్టంగా చూపించాడు. మెగ్నీషియం తీగను మండించి చూయించినప్పుడు కణులు మీరు మీరు గొలిపే కాంతితో మండి చివరకు మెగ్నీషియం యొక్క బూడిద, నల్లటి బూడిద అనేది ఏర్పడినది. అంటే ఇప్పటికీ మరిచిపోలేని స్థితి లోపల ఉన్నది ప్రయోగశాల లోపల చూయించటం వల్ల. అంటే మెగ్నీషియం యొక్క తీగ ముక్కను గాలి లోపల మండించినప్పుడు మెరుపు లాంటి కాంతితో మండి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కసారి మారినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ తిరిగి మళ్ళీ మెగ్నీషియంగా మారటం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ఫార్ములా లోపల మార్పు వచ్చినట్టుగా మనము గమనించవచ్చు. మీరు మెగ్నీషియం గాలిలోని ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. 2Mg+O2 గివ్స్ రైజ్ టు 2MgO. ఇది ఒక చక్కటి రసాయనిక సంయోగ చర్యకు ఉదాహరణగా తీసుకోవచ్చును. ఎందుకంటే క్రియాజనకాల్లో మెగ్నీషియం అనే లోహము ఆక్సిజన్తో కలుపుకొని మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక రసాయనిక సంయోగ చర్యకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక శాశ్వతమైనటువంటి చర్యగా కూడా తీసుకుంటాము. ఎందుకంటే పూర్తి మార్పు ఉన్నది కాబట్టి ఇది రసాయనిక మార్పు మాత్రమే. ఎందుకంటే ఒక్కసారి మెగ్నీషియం ఆక్సైడ్గా మారిన తర్వాత తిరిగి మళ్ళీ మెగ్నీషియంను పొందలేము కాబట్టి ఒక పర్మనెంట్ రియాక్షన్ కిందకి తీసుకుంటాము లేదా రసాయనిక చర్య కిందకి తీసుకుంటాము మెగ్నీషియంను ఆక్సిజన్తో మండించటం అనేది. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాము, మీకు సిలబస్లో ఇంకొక ఎగ్జాంపుల్ను కూడా ఇవ్వడం జరిగింది. జింకు కార్బనేట్ను ZnCO3ని కనుక వేడి చేసినట్లయితే జింకు కార్బనేట్ను నెమ్మదిగా వేడి చేయండి. ఏ కార్బనేట్లను వేడి చేసినా కూడా అవి లోహపు ఆక్సైడ్లుగా దానితోపాటు CO2 వాయువును విడుదల చేస్తుంటాయి. జింక్ కార్బనేట్ ZnCO3 గివ్స్ రైజ్ టు ZnO+CO2గా మారుతుంది వేడి చేయటం వల్ల. అంటే క్రియాజనకాలలో ZnCO3గా ఉండి క్రియాజన్యాలలో కూడా ZnCO3గా ఉంటే అది భౌతిక చర్య, కానీ అలా ఉండకుండా అది విఘటనము చెంది ZnO+CO2గా మారింది. కాబట్టి ఇది ఒక రసాయనిక విఘటన చర్యకు ఒక చక్కటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. తర్వాత దానితో పాటుగా రసాయనిక సంఘటనంలో మార్పు వచ్చినది కాబట్టి ఇది ఒక పర్మనెంట్ రియాక్షన్, ఒక శాశ్వతమైన చర్య. ఇది ఒక కెమికల్ రియాక్షన్గా మనము, ఒక రసాయనిక చర్యగా మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక మాట మీరు గమనించండి, సోడియం నైట్రేట్ని కానివ్వండి, పొటాసియం నైట్రేట్లను వేడిమి చర్యను కనుక చూసినట్లయితే, పొటాసియం నైట్రేట్ని తీసుకొని KNO3 దాన్ని బాగా ఒక చిటికెడు పొటాసియం నైట్రేట్ను తేమ లేనటువంటి పరీక్ష నాళికలో తీసుకొని వేడి చేస్తే పొటాసియం నైట్రేట్ మరియు ఆక్సిజన్ వాయువులు బయటికి వెలువడుతూ ఉంటుంటాయి. మీరు దానికి సంబంధించిన ఈక్వేషన్ను ఒక్కసారి స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. 2KNO3 విల్ గివ్స్ రైజ్ టు 2KNO2+O2. అంటే పొటాసియం నైట్రేట్ అనేది వేడి చేసినప్పుడు పొటాసియం నైట్రైట్ ప్లస్ ఆక్సిజన్గా మారుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే క్రియాజనకాలలో ఉండబడినటువంటి రసాయనిక సంఘటనము క్రియాజన్యాల్లో లేదు కాబట్టి ఇది ఒక రసాయనిక మార్పు, ఇది ఒక శాశ్వత మార్పు, ఇది ఒక కెమికల్ చేంజ్ అనే విషయము మనకు అర్థమైపోతున్నది. తర్వాత మీరు గమనించండి, డాక్టర్ ఏఎస్ రావు, తర్వాత రామయ్య తదితర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల కూడా మీరు ఎక్కువగా ఈ లెడ్ నైట్రేట్ సంబంధించినటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనము ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే లెడ్ నైట్రేట్ను కనుక మీరు వేడి చేసినట్లయితే అది విఘటనము చెంది
ఏ విధమైనటువంటి పదార్థాలుగా మారుతుందో చూద్దాము. ఒకసారి లెడ్ నైట్రేట్ వేడి చేసినప్పుడు పసుపు పచ్చని లెడ్ ఆక్సైడ్ PbOగాను మరియు జేగురు రంగు కలిగినటువంటి NO2, ఇక్కడ చూడండి, రేపు TRT ఎగ్జామినేషన్లో ఈవెన్ NO2 యొక్క రంగు అంటే జేగురు, పసుపు, తెలుపు, నలుపు అని ఇలా ఇచ్చినట్లయితే వాటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగే స్థితి లోపల ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ గవర్నమెంట్ జాబ్ లేదా మనము ఈ TRT ఎగ్జామినేషన్లో ద బెస్ట్ రిజల్ట్ కారణమవుతాము. కానీ ఏంటిలే వీటి కలర్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి నెగ్లిజెన్స్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాము, దాంతోపాటుగా ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఒక్కసారి చూడండి. దీన్ని చాలా సందర్భాల్లో, చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడగటం జరిగినది. కాబట్టి 2 moles ఆఫ్ లెడ్ నైట్రేట్ని కనుక వేడి చేస్తే విఘటనము చెంది, విడిపోయి, విచ్ఛిన్నం చెంది లెడ్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ ఇస్తున్నది. ఇలా అడుగుతున్నాడండి క్వశ్చన్, గమనించండి చూద్దాం. లెడ్ నైట్రేట్ను వేడి చేయటం వల్ల వచ్చు పదార్థాలు ఏ లెడ్ ఆక్సైడ్, బి నైట్రోజన్ డయాక్సైడ్, సి ఆక్సిజన్, డి పైవన్యూ. పైవన్యూ అంటే పైవన్యూ కరెక్ట్ అవుతున్నది. ఒకవేళ లెడ్ నైట్రేట్ను వేడి చేసినప్పుడు ఈ క్రింది వాయువు విడుదల కాదు, ఏ PbO, బి NO2, సి O2, డి CO2. ఇందులో లెడ్ నైట్రేట్ను వేడి చేసినప్పుడు CO2 విడుదల కావటం లేదు, కాబట్టి CO2 ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. NO2కు చూడండి జేగురు రంగు ఉన్నటువంటి విషయాన్ని గమనించండి. ఆక్సిజన్ పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత గమనించండి, కాపరు కార్బొనేట్లపై వేడిమి చర్యను గనక గమనించినట్లయితే చిటికెడు ఆకుపచ్చని కాపరు కార్బొనేటును పరీక్ష నాళికలో తీసుకొని, అంటే కాపరు కార్బొనేట్ యొక్క రంగు ఏంటి అనగానే మీకు అర్థమవుతుంది ఆకుపచ్చని రంగు ఉన్నది. స్పష్టంగా గమనించండి, ఆకుపచ్చని రంగు కాపరు కార్బొనేట్కు ఉన్నది. దాన్ని గనక పరీక్ష నాళికలో తీసుకొని వేడి చేసినట్లయితే నల్లటి కాపర్ యొక్క ఆక్సైడ్గా CuOగాను మరియు దానితో పాటుగా ఇతర పదార్థములను కూడా వెలువరుస్తున్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మీరు చూడండి స్క్రీన్ పైన CuCO3 వేడి చేసినట్లయితే నల్లటి CuO కాపర్ ఆక్సైడ్ అంటే క్యూప్రిక్ ఆక్సైడ్, తర్వాత దానితోపాటు CO2 బొగ్గు పులుసు వాయువు అనేటువంటి CO2 బయటికి వెలువడుతుంది. తర్వాత ఆకుపచ్చని రంగు లోపల ఉండబడినటువంటిది ఇక్కడ CuCO3, నల్లటి రంగు కలిగి ఉన్నది CuO అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ని తీసుకొని చూశారు, పదార్థములపై వేడిమి చర్య గురించి మనం చదువుతున్నాము. కొన్ని పదార్థములను వేడి చేసినట్లయితే ఆ పదార్థముల యొక్క సంఘటనములో మార్పు లేకుండా ఉన్నటువంటి వాటినేమో భౌతిక చర్యల కిందకి మనం ఉదాహరణగా తీసుకున్నాము. మరికొన్ని పదార్థములను వేడి చేసినప్పుడు వాటి యొక్క రసాయనిక సంఘటనములో లేదా ఫార్ములాలో మార్పు వస్తున్నది, అటువంటి వాటినేమో రసాయనిక చర్యలు లేదా శాశ్వతమైనటువంటి చర్యలుగా మనము తీసుకోవచ్చును, అంటే పర్మనెంట్ రియాక్షన్స్గాను. అయితే మనకు ఇవ్వబడినటువంటి సిలబస్లో ఓల్డ్ సిలబస్ ప్రకారము గమనించండి డియర్ ఫ్రెండ్స్, కాపర్ కార్బొనేట్ను కనుక కాపర్ కార్బొనేట్ యొక్క రంగు ఏంటి అని అడుగుతున్నాడండి. అంటే క్యూప్రిక్ కార్బొనేట్ యొక్క రంగు ఏంటంటే ఆకుపచ్చని రంగు ఉంటుంది. ఆకుపచ్చని, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు అని ప్రశ్న కనుక ఇచ్చినట్లయితే సమాధానము రాసే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ రంగుల దగ్గర కూడా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఫ్రెండ్స్. ఒక్కసారి గమనించండి, కాపర్ కార్బొనేట్ వేడి చేస్తే ఇది విఘటనము చెంది క్యూప్రిక్ ఆక్సైడ్గాను మారుతున్నది. క్యూప్రిక్ ఆక్సైడ్ యొక్క రంగు నల్లటి రంగు ఉన్నట్టుగా గమనించండి. అదేవిధంగా CO2 వాయువు, అగ్నిమాపక యంత్రముల లోపల CO2 వాయువును ఉపయోగిస్తారు అనేది ఒకటి గుర్తుంచుకోండి. CO2 దగ్గరికి వచ్చినప్పుడు CO2 అనేది అలోహపు ఆక్సైడ్ కాబట్టి ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. రెండవది, మూడవ అంశము, CO2 అనేది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉండటమే కాకుండా CO2 పరిమాణం లోపల కనుక మనము ఉన్నట్లయితే కంప్లీట్గా శ్వాస జరగక ఆక్సిజన్ అందక కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. CO2 లోపల
శంకరకరణము కూడా గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో అడుగుతున్నాడు, ఎస్పి శంకరకరణాన్ని కలిగి ఉంటుంది, రేఖీయ నిర్మాణాన్ని కూడా కలిగి ఉంటున్నది. సిఓటు యొక్క అణువు సి డబుల్ బాండ్ ఓ 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ను ఉంటుంది. తర్వాత ఎస్పి శంకరకరణాన్ని కలిగి ఉంటుంది, 2 σ 2π బంధాలను కలిగి ఉంటున్నట్టుగా మీ అందరికి తెలిసినటువంటి విషయమే. తర్వాత రసాయనిక మార్పు గురించి మనం మాట్లాడతామండి. రసాయనిక మార్పు లేదా కెమికల్ చేంజ్ లేదా శాశ్వత మార్పు అంటే ఏంటి? అయితే రసాయనిక మార్పు జరిగినప్పుడు ఏం జరుగుతున్నదో చూద్దాము. వేడిమి వల్ల, చూడండి, వేడిమి వల్ల పదార్థముల యొక్క సంఘటనములలో మార్పు వచ్చినట్లయితే అటువంటి మార్పులను రసాయనిక మార్పు అంటాము. మీరు ఎన్నో పదార్థములను తీసుకోండి, ఏ పదార్థాన్ని మండించినా కూడా ఆ పదార్థము పూర్తిగా మండిపోయి దహనం చెంది దానికి సంబంధించిన బూడిదని ఏర్పాటు చేస్తుంది. బూడిద ఏర్పడిన తర్వాత తిరిగి వెనుకకు గనక రాలేకపోయినట్లయితే అది ఒక చక్కటి రసాయనిక మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చును. గమనించండి, నిత్య జీవితం లోపల ఉండబడినటువంటి ఎగ్జాంపుల్ మనము గమనించవచ్చు. ఎందుకంటే ఈ భౌతిక రసాయనిక మార్పులకు సంబంధించినటువంటివి జనరల్ నాలెడ్జ్లో కూడా చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఆహారము జీర్ణమగటము, మనము ఆహారాన్ని కనుక జీర్ణం చేసుకున్నట్లయితే అది కంప్లీట్గా ఒక రసాయనిక మార్పే అనేది ఒకటి గుర్తుంచుకోండి. రెండవది, పాలను గనక వేడిగా గోరువెచ్చని పాలను తోడు వేసినట్లయితే పెరుగుగా మారుతుంది. పాలు పెరుగుగా మారుట అనేది గత డిఎస్సిలలో ఇచ్చినటువంటి ప్రశ్న అండి. ఇది ఒక శాశ్వతమైన మార్పు. ఒక్కసారి పాలు పెరుగుగా మారిన తర్వాత పెరుగు అనేది పాలుగా మారటం అనేది జరగదు. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పుగా మనం గమనించాలి. మూడవ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నిత్య జీవితంలో గమనించండి. నిత్య జీవితంలో పెట్రోల్ను మనము బండ్లో పోసుకొని వాహనమును నడిపేటప్పుడు పెట్రోలు దహనము చెందుతూ ఉంటుంది. దహనము చెందిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పదార్థాన్ని పొందటం అనేది జరగదు. కాబట్టి పెట్రోలు దహనము చెందించటం అనేది కూడా ఒక శాశ్వతమైన మార్పే, అది ఒక రసాయనికమైనటువంటి మార్పే. అదేవిధంగా మీరు ఏదైనా ఒక పేపర్ను తీసుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, పేపర్ను కాల్చేయండి. కాల్చిన తర్వాత మీరు గమనించండి, కాల్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి బూడిద అనేది ఏర్పడుతుంది. ఆ బూడిద సహాయంతో మళ్ళీ తిరిగి మొదటి పేపర్ను పొందగలిగితే అది భౌతిక మార్పు, మనం పొందలేము. కాబట్టి ఇది రసాయనిక మార్పు, ఇది శాశ్వత మార్పు. రసాయనిక సంఘటన లోపల మార్పు వచ్చినట్లుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని సెంట్రల్ సిలబస్ లోపల కొన్ని జనరల్గా ఉండబడినటువంటి ఎగ్జాంపుల్స్ను సివిల్స్ ప్రిలిమ్స్ లాంటి వాటిలో కూడా అడుగుతున్నాడు. దాంట్లో ఉదాహరణకు చూడండి, సిగరెట్ను కాల్చుట కూడా ఒక రసాయనిక మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చును. ఎందుకంటే ఒకసారి దాన్ని కాల్చి వేసిన తర్వాత తిరిగి మనం వెనుకకు పొందలేము, కాబట్టి అది ఒక రసాయనికమైనటువంటి మార్పు. ఏ పదార్థాలను మండించినా కూడా అది బూడిదగా మారి తిరిగి మొదటి స్థితిని పొందలేకపోయినట్లయితే వాటిని మనము రసాయనిక మార్పుల కిందికి తీసుకుంటాము. మనము మన సిలబస్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఉన్నట్లయితే మెగ్నీషియం తీగను కనుక గాలి లోపల మండించినప్పుడు ఆక్సీకరణం చెందబడి అంటే ఆక్సిజన్లతో కలవబడి చివరికి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. కాబట్టి క్రియాజనకాల లోపల ఉండబడినటువంటి సంఘటనము, రసాయనిక సంఘటనం అనేది క్రియాజన్యాల లోపల ఉండటం లేదు, కాబట్టి మారుతూ ఉన్నది. కాబట్టి ఇది ఒక చక్కటి రసాయనిక మార్పునకు ఉదాహరణగా మనము భావించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము, రసాయనిక మార్పు జరిగినప్పుడు ఒకసారి గమనించండి, రసాయనిక మార్పు జరిగినప్పుడు ప్రయోగ పరిస్థితులను కనుక మారిస్తే తిరిగి మొదటి పదార్థము అనేది ఏర్పడదు. గమనించండి, ఏదైనా ఒక రసాయనిక మార్పు జరిగినప్పుడు ప్రయోగ పరిస్థితులను మార్చి తిరిగి మొదటి పదార్థాన్ని పొందలేకపోతే అది ఒక రసాయనిక మార్పుగా, రసాయనిక చర్యగా మనము భావించాలి. మనము ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా కూడా పరీక్షలలో మనము కనుక కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్లయితే క్రియాజనకాల్లో ఎడమవైపున ఉండబడినటువంటి క్రియాజనకాల యొక్క సంఘటన యాజ్ ఇట్ ఈస్గా క్రియాజన్యాల్లో అదేవిధంగా ఉంటే అది భౌతిక మార్పుగా చెప్పాలి.
ఒకవేళ అలా లేకుండా వేరుగా కనుక ఉన్నట్లయితే దాన్ని రసాయనిక మార్పుగా మనము చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము, మనము భౌతిక మార్పుల యొక్క లక్షణాలను గతంలో చూడటం జరిగింది. ఎప్పుడైతే మనము భౌతిక మార్పుల యొక్క లక్షణాలను తెలుస్తున్నావో ఆటోమేటిక్గా రసాయనిక మార్పుల యొక్క లక్షణాలు కూడా మనకు తెలిసిపోతుంటాయి. ఎందుకంటే ఇవి పరస్పరము వ్యతిరేకంగా ఉంటుంటాయి కాబట్టి అతి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా సరే, సాధారణంగా తెలివి ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఇటువంటి రెండు వ్యతిరేకమైన లక్షణాలు ఉన్నటువంటి వాటిలో ఒకదాన్ని మాత్రమే గుర్తుంచుకొని రెండవ దాన్ని వ్యతిరేకంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల మన బ్రెయిన్ లోపల స్ట్రెయిన్ తగ్గి ఇంకా ఎక్కువగా మెమరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి, భౌతిక మార్పుల గురించి దాని యొక్క లక్షణాలను మనం చూసాము. ఆ లక్షణాలకు తిరిగి పూర్తిగా వ్యతిరేకంగా గుర్తుంచుకున్నట్లయితే మనము రసాయనిక మార్పు యొక్క లక్షణాలను గుర్తుంచుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, పదార్థముల యొక్క సంఘటనలో మార్పు జరగదు అనేది భౌతిక మార్పు అయితే, పదార్థముల యొక్క సంఘటనలో మార్పు అనేది జరుగును అనేది ఒక రసాయనిక మార్పు. భౌతిక మార్పు అనేది ఒక తాత్కాలికమైన చర్య మాత్రమే, భౌతిక మార్పు అనేది ఒక తాత్కాలికమైన చర్య మాత్రమే, కానీ రసాయనిక మార్పు మాత్రము శాశ్వతమైన చర్య. ఒక్కసారి మారిన తర్వాత తిరిగి ఎట్టి పరిస్థితిలోనూ మొదటి దాన్ని పొందలేనటువంటి పరిస్థితిని మనము రసాయనిక మార్పు లేదా రసాయనిక చర్యగా మనము భావించవచ్చు. తర్వాత రసాయన మార్పు జరిగినప్పుడు శక్తి మార్పిడి జరుగుతున్నది, కానీ భౌతిక మార్పు జరిగినప్పుడు శక్తి మార్పు అనేది సాధారణంగా జరగదు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, నాలుగవ లక్షణాన్ని కనుక మీరు గమనించి చూసినట్లయితే ఇందులో శక్తి మార్పిడి అనేది ఎలా ఉంటుందయ్యా అంటే, కాంతి రూపంలో కానీ ధ్వని రూపంలో కానీ విద్యుత్ రూపంలో కానీ ఉండవచ్చు. అంటే శక్తి మార్పు, అంటే శక్తి మార్పు ఒక చర్య జరిపినప్పుడు, పదార్థాన్ని వేడి చేసినప్పుడు దాంట్లో జరిగే మార్పులు, దాంట్లో ఉండబడినటువంటి శక్తి ఏ రూపంలో బయటికి పోవచ్చు అంటే కాంతి రూపంలో బయటికి పోవచ్చును, లేదా ధ్వని రూపంలో బయటికి పోవచ్చు, లేదా విద్యుత్ రూపంలో బయటికి పోవచ్చు. అందువల్ల గమనించండి, రసాయనిక మార్పు జరిగినప్పుడు ఇటువంటి మార్పులు జరుగుతాయి, అదే భౌతిక మార్పులలో మాత్రము ఇలాంటిది జరగదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, రసాయన మార్పు కనుక జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. కొత్త పదార్థము ఏర్పడుతుంది అంటే దాని యొక్క ఫార్ములాలో రసాయనిక సంఘటనలో మార్పు ఉన్నది అనేది అర్థమవుతున్నది. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. H2+Cl2 gives rise to 2SCl. H2 అనేది క్లోరిన్తో చర్యనొందినట్లయితే హైడ్రోజన్ క్లోరైడ్గా మారుతుంది. అంటే క్రియాజనకాలలో చూసినట్లయితే హైడ్రోజన్ క్లోరిన్లు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఒకదానితో ఇంకొకటి చర్య నొందిన తర్వాత రసాయనిక సంయోగ చర్య లోపల పాల్గొని రెండు కూడా కలిసి ఒక రసాయనిక సంయోగ పదార్థమైనటువంటి హైడ్రోజన్ క్లోరైడ్ను రెండు మూల పదార్థాన్ని ఏర్పరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇది భౌతిక చర్యనా రసాయనిక చర్యనా అంటే వెంటనే గుర్తుపట్టవచ్చు. క్రియాజనకాల్లో H2Cl2లు ఉంటే క్రియాజన్యాల్లో HCl ఉన్నది కాబట్టి ఇది ఒక రసాయనిక చర్యగా మనం భావించవచ్చును. ఈ విధంగా ముఖ్యంగా మనము భౌతిక మార్పులకు రసాయనిక మార్పులకు మధ్య గల తేడాలను కూడా మనము చూసినట్లయితే, చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, భౌతిక మార్పు ఏంటి, రసాయనిక మార్పు ఏంటి, వాటిని ఎలా గుర్తుంచుకోవచ్చో మీరు ఒక్కసారి గమనించండి. నెంబర్ వన్, భౌతిక మార్పు లేదా ఫిజికల్ చేంజ్, దీంట్లో పదార్థముల యొక్క రంగు భౌతిక స్థితి, చూడండి పదార్థముల యొక్క రంగు భౌతిక స్థితి మరియు ఘన పరిమాణం లాంటి భౌతిక ధర్మాలలో మార్పులు జరుగును. ఓన్లీ స్థితి లోపల, ఘన పరిమాణము లోపల, రంగులలో మాత్రమే మనకు
మార్పు అనేది భౌతికమైనటువంటి మార్పులో కనపడుతుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, రసాయనిక మార్పు జరిగినప్పుడు భౌతిక ధర్మాలతో పాటు, దాంట్లో భౌతిక ధర్మాలతో పాటు మార్పు వస్తూ రసాయనిక ధర్మము లోపల కూడా మార్పు కనపడుతుంది. రసాయనిక ధర్మంలో మార్పు కనపడటం అంటే రసాయనిక ఫార్ములాలో తేడా వస్తుందండి. రసాయనిక ఫార్ములాలో తేడా వస్తుంది అంటే కొత్త పదార్థం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. రెండవ వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించండి, పదార్థముల యొక్క ధర్మాలు దాదాపు మారవు. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకొని చూడండి, మంచును తీసుకొని చూద్దాము, మంచు ఐస్ ముక్కను తీసుకొని చూద్దాము. భౌతిక మార్పులో మంచును గనుక వేడి చేస్తే నీరుగా మారుతుంది, నీటిని గనుక వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది, నీటి ఆవిరిని చల్లారిస్తే నీరుగా మారుతుంది, నీటిని ఇంకా చల్లారిస్తే మళ్ళీ మంచుగా మారుతుంది. అంటే మంచు నీరుగా మారుతుంది, నీరు నీటి ఆవిరిగా మారుతుంది, నీటి ఆవిరిని చల్లారిస్తే మళ్ళీ నీరుగా మారుతుంది, నీటిని చల్లారిస్తే మళ్ళీ మంచుగా మారుతుంది. మంచు యొక్క ఫార్ములా H2O, నీటి యొక్క ఫార్ములా H2O, నీటి ఆవిరి యొక్క ఫార్ములా H2O. ఏది ఏమి మారినప్పటికీ కూడా భౌతికంగా స్థితి లోపల మార్పు మాత్రమే మారినప్పటికీ కూడా రసాయనిక అనుసంఘటనము లోపల H2O, 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 నో చేంజ్ ఇన్ ఫార్ములా. కాబట్టి ఐస్ ముక్కలను వేడి చేయుట భౌతిక మార్పు, నీటిని వేడి చేయుట భౌతిక మార్పు, నీటి ఆవిరిని చల్లార్చుట భౌతిక మార్పు, నీటిని చల్లార్చి ఐస్గా మారుట భౌతిక మార్పు మాత్రమే. కారణం ఏంటంటే ఇటువంటి మార్పులు జరిగినప్పుడు ఎక్కడ కూడా మనకు ఫార్ములా లోపల మార్పులు అనేవి దాదాపుగా కనపడలేదు, కాబట్టి అవి భౌతికమైన మార్పులు మాత్రమే. ఇక రసాయనిక మార్పులలో కనుక గమనించినట్లయితే పదార్థాల యొక్క ధర్మాలు అనేవి మారుతూ ఉంటాయి. క్రియాజనకాలకు ఉండబడే ధర్మాలు వేరు, క్రియాజన్యాలకు ఉండబడే ధర్మాలు వేరుగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గమనించండి ఫ్రెండ్స్, ఒక్కసారి కొత్త పదార్థాలు అనేవి భౌతిక చర్యలలో ఏర్పడవు. మీరు ఏ భౌతిక చర్యను తీసుకున్నా కూడా మీకు కొత్త పదార్థం ఏర్పడకుండా అదే సంఘటన ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఉదాహరణకు భౌతిక మార్పునకు కొన్ని ఓల్డ్ బుక్లలో ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. కొబ్బరి నూనె గడ్డ కట్టడము అనే దాన్ని కూడా తీసుకోవటం జరుగుతుంది. కొబ్బరి నూనె శీతాకాలం లోపల గడ్డ కడుతుంది, దాన్ని కనుక వేడి చేసినట్లయితే మళ్ళీ ద్రవస్థితి లోపల ఉండవన్న కొబ్బరి నూనె ఏర్పడుతుంది, మళ్ళీ చలికి కనుక ఉంచినట్లయితే మళ్ళీ గడ్డ కడుతుంది. అంటే అది ఒక భౌతిక మార్పు మాత్రమే. సేమ్ అదే మాదిరిగా అదే ఎక్స్ప్లెనేషన్ను మీకు దీనికి అబ్జర్వ్ చేయొచ్చు, అదే వివరణను. నెయ్యి కూడా గడ్డ కడుతుందండి శీతాకాలం లోపల, దాన్ని కనుక వేడి చేసినట్లయితే తిరిగి ద్రవస్థితి లోపల ఉండవన్న నెయ్యి ఏర్పడుతూ ఉంటుంది. ఇది కూడా శీతాకాలం లోపల గడ్డ కట్టినటువంటి నెయ్యి కానివ్వండి, శీతాకాలంలో గడ్డ కట్టినటువంటి కొబ్బరి నూనె కానివ్వండి, ఈ రెండు కూడా మనము భౌతిక మార్పులకు లేదా తాత్కాలికమైనటువంటి మార్పులకు ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత ఈ భౌతిక మార్పులు తాత్కాలికమైనవి అన్నటువంటి విషయం అర్థమైనది. అదే రసాయనిక మార్పుల విషయానికి వచ్చినట్లయితే ఇది శాశ్వతమైనవి. ఒక్కసారి మారిన తర్వాత తిరిగి మొదటి స్థితిని పొందలేనటువంటి పరిస్థితి ఈ రసాయనిక మార్పులలో కనపడుతూ ఉంటుంది. గోడలకు సున్నాని గనుక వేసినట్లయితే మొదటగా తెల్లగా లేనప్పటికీ కూడా, చూడండి గోడలకు వేసినటువంటి కాల్సియం హైడ్రాక్సైడ్ తడి సున్నము అనేది వాతావరణంలోని CO2తో చర్యలలో పాల్గొని CaCO3 అనే ఒక తెల్లటి పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి కొంత సమయం తర్వాత గోడలు దగదగమని తెల్లగా మెరవటానికి గల కారణం ఏంటంటే ఈ తడి సున్నమునకు CaOH2కు వాతావరణం లోపల ఉండబడిన CO2కు మధ్యన చర్య జరిగి, రసాయనిక చర్య జరిగి ఒక కొత్త పదార్థము కాల్సియం కార్బనేట్ను ఏర్పరుస్తున్నది. కాబట్టి మనకు గోడలు తెలుపుగా మెరుస్తున్నవి అన్నటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము, ప్రయోగ పరిస్థితులను మార్చి తిరిగి మొదటి పదార్థాన్ని మనము పొందవచ్చు. ప్రయోగ పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని అవసరాన్ని బట్టి మనం మార్చుకున్నట్లయితే తిరిగి మొదట్లో ఏ పదార్థం అయితే ఉన్నదో ఆ పదార్థాన్ని భౌతిక మార్పులు లేదా భౌతిక మార్పు ఉన్నటువంటి దాంట్లో మనము గమనించవచ్చు. కానీ ప్రయోగ పరిస్థితులను మారిస్తే తిరిగి ఎట్టి పరిస్థితి లోపల మొదటి పదార్థం ఏర్పడకుండా ఉన్నట్లయితే అది రసాయనిక మార్పు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది.
డియర్ ఫ్రెండ్స్, మేము పదార్థములపై వేడిమి చర్య అనే టాపిక్ని మనం చూస్తున్నాము. గతంలో మీరు 2015 టీఆర్టీ ఎగ్జామినేషన్లో ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే మీరు ఎలా అడిగాడంటే పాలు పెరుగుగా మారటము అనేది చూడండి, జాగ్రత్తగా గమనించండి. పాలు పెరుగుగా మారుట అనేది 2015 టీఆర్టీ ఎగ్జామినేషన్లో ఇవ్వబడినటువంటి ప్రశ్న ఇది. ఇది పాలు పెరుగుగా మారటం అనేది ఒక రసాయనిక మార్పు, రెండవది ప్రోటీన్ సహజ వికలత్వము, మూడు ఒకటి మరియు రెండు నాలుగవ దానికి భౌతిక మార్పు అని ఇచ్చాడండి. నాలుగవ ఆప్షన్గా భౌతిక మార్పు అంటే పాలు పెరుగుగా మారటం అనేది మీ అందరికీ తెలుసు, ఇప్పుడే చూసాము, అది ఒక భౌతిక మార్పు అన్నటువంటిది. అదేవిధంగా ప్రోటీన్ సహజ వికలత్వం చెందటం కూడా ఒక రసాయనిక మార్పే, దానికి సంబంధించినటువంటిది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 2గా మనం గుర్తించాలి. చాలామంది ఆన్సర్ దానికి ఒక రసాయనిక మార్పు వరకు పెట్టే అవకాశమే ఉన్నది, కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. టాపిక్ చిన్నదైనప్పటికీ కూడా 1 or 2 questions సాధారణంగా అడుగుతున్నారు. ఇది ఒక ఈ కంటెంట్ పార్ట్లోనే కాకుండా ఎస్జీటీకి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, జీకేకి సంబంధించినటువంటి వాటిలో కూడా సర్వసాధారణంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. కాబట్టి ఈ భౌతిక రసాయనిక మార్పుల మీద ఎంత పటుత్వం ఉంటే మనకు అంత ఎక్కువ లబ్ధి పొందే అవకాశాన్ని కలిగి ఉండము. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, కిరణజన్య సంయోగ క్రియ అన్నది ఏ భౌతిక మార్పు, బి రసాయనిక మార్పు, సి భౌతికము మరియు రసాయనిక మార్పు, డి ఎటువంటి మార్పు లేదు అనే ప్రశ్న కనుక వేసినట్లయితే దానికి జవాబుగా కిరణజన్య సంయోగ క్రియ అన్నది ఒక మంచి రసాయనిక మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అది ఒక క్షయకరణ చర్య అనే విషయం కూడా మీకు తెలుసు. 6 moles CO2 అనేది చూడండి, 6 moles వాతావరణం లోపల ఉండబడే కార్బన్ డైఆక్సైడ్. భూమి నుండి మొక్కలు ఏం చేస్తుంటాయంటే నీటిని గ్రహిస్తున్నవి, కాబట్టి CO2 H2O తో చర్య నుండి పిండి పదార్థాలను C6H12O6 మరియు 6 moles ఆక్సిజన్ను బయటికి విడుదల చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ సింపుల్గా కిరణజన్య సంయోగ క్రియ అన్నది ఒక రసాయనిక చర్యగా మీరు భావించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నీటిని విద్యుత్ విశ్లేషణము చెందించుట చూడండి, నీటి కనుక విద్యుత్ ప్రసరణ జరిపి చూసినట్లయితే నీరు రెండు అణుఘటకాలుగా విడిపోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అది హైడ్రోజన్గాను మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. విడిపోతున్నది అంటే అక్కడ వెంటనే మనకు అర్థమవుతున్నది ఫార్ములా లోపల మార్పు వచ్చేస్తున్నది అన్నది. ఫార్ములా లోపల మార్పు వస్తున్నది కాబట్టి నీరు విద్యుత్ విశ్లేషణము చెందించుట అనేది కూడా ఒక రసాయనిక మార్పు. అదేవిధంగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ను నిర్దిష్ట పరిస్థితుల వద్ద రెండింటిని కనుక కలిపి నీరుగా మార్చినట్లయితే అది కూడా H2+O2 gives rise to H2O, అంటే ఇది కూడా ఒక రసాయనిక మార్పునకు చక్కటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. కిరణజన్య సంయోగక్రియ ఒక రసాయనిక మార్పు అనుకున్నాము. కార్బన్ను దహనము చెందించటము, పాక్షికంగా దహనం చెందిస్తేనేమో కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వస్తుంది. కార్బన్ను పూర్తిగా గాలి సమక్షం లోపల దహనం చెందించినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ అనే CO2 వాయువు అనేది ఏర్పడుతుంది. దీన్ని బట్టి డియర్ ఫ్రెండ్స్ మీకు స్పష్టంగా మీకు ఏమర్థమవుతున్నది అంటే కార్బన్ను పాక్షికంగా ఆక్సీకరణం చెందించినా లేదా పూర్తిగా ఆక్సీకరణం చెందించినా కూడా ఏర్పడుతున్నటువంటి CO, CO2లు అనేవి ఇవి రసాయనిక చర్యలకు చక్కటి ఉదాహరణలుగా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగని చలవరాతి ముక్కలను వేడి చేయటము అన్నది ఎటువంటి చర్య అన్నాడు అనుకోండి. చలవరాతి ముక్కలు అంటే కాల్సియం కార్బోనేట్ CaCO3, దాన్ని కనుక వేడి చేసినట్లయితే CaO+CO2 లాంటి పదార్థములు ఏర్పడుతున్నవి. కాబట్టి ఈ చలవరాతి ముక్కలను వేడి చేయటం అన్నది ఒక రసాయనిక చర్యకు చక్కటి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ క్రింది వానిలో భౌతిక మార్పు ఏది చూడండి, గమనించండి, ఈ క్రింది వానిలో భౌతిక మార్పు కానిది ఏది అన్నాడు అనుకుందాము ప్రశ్న. ఈ విధంగా అడుగుతున్నాడండి, ఈ క్రింది వానిలో భౌతిక మార్పు కానిది ఏది? 1 పారాపిన్ మైనమును వేడి చేయుట, 1. 2 అమ్మోనియం క్లోరైడ్ను వేడి చేయుట, 2. 3 జింక్ ఆక్సైడ్ను వేడి చేయుట, 4 కార్బన్ను దహనము చెందించుట. అంటే
ఇక్కడ ఈ క్రింది వానలో భౌతిక చర్య కానటువంటిది ఏది అంటే కార్బన్ను దహనము చెందించుట అన్నటువంటిది ఆన్సర్ మనము పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇందులో మీకు ముఖ్యంగా రసాయనిక చర్యల గురించి కనుక గమనించినట్లయితే, ఈ భౌతిక మార్పులు రసాయనిక మార్పులు అనే చర్యలలో మీరు గమనించినట్లయితే 4 ముఖ్యమైనటువంటి చర్యలు జరుగుతాయండి. రసాయనిక సంయోగ చర్య, రసాయనిక వియోగ చర్య, స్థానభ్రంశ చర్య మరియు ద్వంద్వ వియోగ చర్యలు. వీటితో పాటుగా వీటిని మీరు ఒక్కసారి గమనించండి. దీంట్లో రసాయనిక సంయోగ చర్య అంటే 2 మూలకాలు కలిసి సంయోగ పదార్థాన్ని ఇవ్వటం. ఉదాహరణకు రసాయనిక సంయోగము అంటేనే అర్థమవుతుంది కెమికల్ కాంబినేషన్ అంటే C+O2 గివ్స్ రైస్ టు CO2, CO+OF2 గివ్స్ రైస్ టు CO2. ఇవన్నీ C+O2 గివ్స్ రైస్ టు CO2 అంటే రసాయనిక సంయోగ చర్య, S+O2 గివ్స్ రైస్ టు SO2 అంటే రసాయనిక సంయోగ చర్య. దీన్ని బట్టి మీకు ఏమర్థమైపోతున్నది అంటే రసాయనిక సంయోగ చర్య లోపల 2 పదార్థాలు లేదా 2 మూలకాలు కలిసి ఒకే పదార్థంగా మారినట్లయితే దాన్ని రసాయనిక సంయోగ చర్య అంటారు. రసాయనిక వియోగ చర్య అంటే ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది విఘటనము చెంది 2 కానీ అంతకంటే ఎక్కువ పదార్థాలుగా మారినట్లయితే అది రసాయనిక విఘటన చర్య అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు మనం ఇప్పుడే చూసాము, కాల్షియం కార్బొనేట్ను వేడి చేస్తే CaO CO2 ఏర్పడుతున్నాయి. కార్బొనేట్లను వేడి చేస్తే లోహపు ఆక్సైడ్, దాంతోపాటుగా CO2 వాయువులు విడబడతాయి అనేది. ఇది కెమికల్ డికంపోజిషన్కు, రసాయనిక వియోగ చర్యకు ఉదాహరణగా తీసుకోవచ్చు. సంయోగానికి వ్యతిరేకమైనటువంటిదే రసాయనిక వియోగ చర్య అన్నటువంటిది మీరు గమనించండి. 3వది ఏంటంటే స్థానభ్రంశ చర్య. స్థానభ్రంశ చర్య అంటే ఒక సమ్మేళనము లోపల ఉండబడినటువంటి ఒక పరమాణువును లేదా ఒక గ్రూపును తొలగించి దాని స్థానం లోపలికి కొత్తది కనుక వచ్చి చేరినట్లయితే దాని స్థానభ్రంశ చర్యలు లేదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. ఉదాహరణకు కాపర్ సల్ఫేట్ను జింకుతూ కనుక చర్యను అందించినట్లయితే కాపర్ సల్ఫేట్ లోపల ఉండవన్న కాపర్ను తొలగించి జింకు అక్కడికి చేరటం వల్ల జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్గా మారుతున్నది. దాన్ని స్థానభ్రంశ చర్యలకు ఉదాహరణగా తీసుకోవచ్చును. ఇక 4వ చర్య ముఖ్యమైనటువంటిదండి, ద్వంద్వ వియోగ చర్య. ద్వంద్వ వియోగ చర్య లోపల మీరు గమనించండి, సిల్వర్ నైట్రేట్కు సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని కనుక కలిపినట్లయితే, 2 వేరువేరు పరీక్ష నాళిక లోపల ఉండబడిన ద్రావణాలను కలిపినట్లయితే వెంటనే ఒక్క క్షణంలో తెల్లటి అవక్షేపమైనటువంటి సిల్వర్ క్లోరైడ్ అనేది పరీక్ష నాళిక యొక్క గోడల అడుగు భాగం లోపల మనం గమనిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ద్వంద్వ వియోగం జరుగుతుంది అండి. అంటే సోడియం క్లోరైడ్ విడిపోతుంది, అట్లాగనే సిల్వర్ నైట్రేట్ విడిపోతుంది. దీంట్లో ఉన్న ధనావేశిత ప్రాతిపదికలు ఇవతలి సమ్మరణంలో ఉన్న ఋణావేశిత ప్రాతిపదికలతోని, ఇవతలి సమ్మరణం లోపల ఉండబడిన ధనావేశిత ప్రాతిపదికలు 2వ సమ్మరణం లోపల ఉండబడిన ఋణావేశిత ప్రాతిపదికలతో కలిసి కొత్త సమ్మరణాలుగా మారుతున్నవి. కాబట్టి ద్వంద్వ వియోగం లోపల ఇక్కడ ప్రాతిపదికలనేవి పూర్తిగా ఒకదానితో ఇంకొకటి ఎక్స్చేంజ్ అవి కొత్త పదార్థాలుగా మారుతున్నవి. కాబట్టి దీన్ని ద్వంద్వ వియోగ చర్యలు అంటారు. ముఖ్యంగా పదార్థములపై వేడిమి చర్య గురించి మనం నేర్చుకునేటప్పుడు చర్యలలో 4 రకాల మీద కూడా మనకు కమాండింగ్ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. 1, రసాయనిక సంయోగ చర్య, కెమికల్ కాంబినేషన్. 2వది రసాయనిక వియోగ చర్య, కెమికల్ డికంపోజిషన్. 3వ చర్య స్థానభ్రంశ చర్య, దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. 4వది ద్వంద్వ వియోగము, డబుల్ డికంపోజిషన్ రియాక్షన్స్ అంటాము. ఈ 4 రకాల చర్యలు తెలిసి, తర్వాత భౌతిక మార్పులు అంటే ఏందో తెలిసి, తర్వాత రసాయనిక మార్పులు అంటే తెలిసిన తర్వాత భౌతిక లక్షణాలకు కనుక మనకు ఎప్పుడైతే మనకు పూర్తిగా అర్థమైపోతుందో రసాయనిక లక్షణాలు ఆటోమేటిక్గా రసాయనిక చర్య లోపల జరిగే మార్పుల యొక్క లక్షణాలను మనం స్పష్టంగా మనకు అర్థమైపోతున్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటి ఈ చాప్టర్ మొత్తం లోపల కూడా ఒకే వర్డ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే భౌతిక మార్పు లోపల రసాయనిక ఫార్ములాలో లేదా రసాయనిక సంఘటనలో మార్పు ఉండదు,
అదేవిధంగా రసాయనిక మార్పు లోపల రసాయనిక సంఘటనలో మాత్రమే మార్పు ఉంటుంది. ఈ ఒక్క సింగులర్ టర్మ్తోని, ఈ ఒక్క ఏకైక పదము సహాయంతో మిగిలినది అన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఎస్ఈటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రియమైనటువంటి మిత్రులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. 6th, 7th, 8th లోపల ఉండబడినటువంటి న్యూ సిలబస్ లోపల ఉండబడిన ప్రతి చాప్టర్ను స్పష్టంగా లైన్ బై లైన్ ప్రతిదీ కూడా అందులో సరళంగా ఉన్నవి అనుకోవచ్చు, కానీ అందులోపల కూడా చాలా వరకు చేయలేనటువంటి బిట్స్, అంటే ఒక 90% చేయలేనటువంటి బిట్స్ కూడా, కొన్ని టిపికల్ బిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ టీసాట్ ప్రోగ్రామ్ ద్వారా రిలీజ్ చేస్తున్నటువంటి ఈ యూనిట్స్ను స్పష్టంగా విని మీరు ఒక కంక్లూజన్కు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఓల్డ్ సిలబస్ లోపలికి వచ్చేసి ఈ ఓల్డ్ సిలబస్ లోపల ఉండబడినటువంటి చాప్టర్ వైస్గా మీకు వరుసగా మీకు ఈ క్లాసెస్ను రిలే చేయటం జరుగుతున్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుంచి ఈ పదార్థముల వేడిమి చర్య కంటే ముందుగా 6th, 7th, 8th ఉండబడిన న్యూ సిలబస్లోని వీడియోలన్నింటినీ వాచ్ చేయండి. ఆ తర్వాత మాత్రమే ఈ ఓల్డ్ సిలబస్ లోపల ఉండబడినటువంటి యూనిట్స్కి రండి. మీరు వీటికి స్పెషల్గా ఒక నోట్స్ని పెట్టుకొని స్పష్టంగా పూర్తిగా మనకు ఆ చాప్టర్ పైన అవగాహన ఏర్పడిన తర్వాత మీ ఓన్ వే లోపల కనుక మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్గా టీఆర్టీ ఎగ్జామినేషన్ లోపల సక్సెస్ అవుతారు అన్నటువంటి నమ్మకంతో, సక్సెస్ అయినటువంటి నమ్మకంతోనే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, రేపు రాబోయే టీఆర్టీ ఎగ్జామినేషన్లో టాప్ రిజల్ట్స్ను, అంటే స్టేట్ లెవెల్లో ద బెస్ట్ రిజల్ట్ను సాధించడమే కాకుండా మీకు మీరు నిలబడాలి అన్నటువంటి, అంటే ఒక స్థానంలో నిలబడాలి అన్నటువంటి ఉద్దేశంతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.